హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే షిరిడీలో థర్డ్ డే అన్నమాట. థర్డ్ డే ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను. యాక్చువల్గా మార్నింగ్ 7:00కి దర్శనం టికెట్ బుక్ చేసుకున్నామండి. అందుకనేసి ఫస్ట్ ఉడిపి ఉపహార్కి వెళ్ళేసి కాఫీ తాగి, జస్ట్ కాఫీ తాగేసి వెళ్ళిపోదాము దర్శనానికి అని కాఫీ తాగాము. ఆ తర్వాత మనం చిన్నప్పుడు షిరిడీకి వెళ్తే ఇలా ఫస్ట్ కొత్తగా కనిపించింది అప్పట్లో, ఇలాగా ఫ్లవర్స్ పెట్టి అమ్మేవాళ్ళు కదా దర్శనానికి తీసుకెళ్లేవాళ్ళం. అప్పుడు అలో చేసేవాళ్ళండి, ఇప్పుడైతే అసలు అలో చేయట్లేదు. నేను సరదాకి ఒకటి తీసుకున్నాను, బట్ ఆ మెమోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇలాంటి పనులు చేసినప్పుడు. అందుకనేసి 10 రూపీస్ అంటే తీసుకున్నాను, కానీ టెంపుల్ లోపలికైతే అలో చేయలేదండి. బ్యాగ్స్ అవి చెక్ చేసేటప్పుడు తీసి అక్కడే పెట్టేశారు, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ మీద మనం కూడా తీసుకెళ్ళకూడదన్నమాట. నేనైతే జస్ట్ సరదాకి తీసుకున్నాను, బయట పెట్టినా పర్లేదులే అని తీసుకున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ షాప్లో మనకి వడాపావ్ దొరుకుతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఎంటీడీసీ రెస్టారెంట్కి పక్కన ఒక టెంపుల్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఎంటీడీసీలో మేము రూమ్స్ తీసుకున్నామని చెప్పాను కదా, ఇక్కడ ఫుడ్ కాంప్లిమెంటరీ అంటండి టిఫిన్. సో అటుకుల ఉప్మా పెట్టారు, ఆ తర్వాత పూరి కుర్మా పెట్టారనమాట టిఫిన్. ఓకే ఓకేలాగా ఉంది. మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఈ రూమ్స్ పెద్ద సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు అనేసి. జస్ట్ మీకు కూడా ఐడియా ఉంటుందని వీడియో అనేది చూపిస్తూ ఉన్నానండి. 2 డేస్ తర్వాత నేను ఇలా జస్ట్ ఒక ఐడియా ఉంటుంది కదా, ఒకసారి రూమ్ కూడా చూపిద్దామని చూపిస్తూ ఉన్నాను. జస్ట్ సింపుల్గా ఉంటుంది, బట్ నీట్నెస్ అనేది పెద్దగా లేదండి, అందుకనేసే నచ్చలేదు. ఆ తర్వాత ద్వారకామాయికి వెళ్ళాము. స్వామి దర్శనం అయితే మార్నింగ్ 7:00 అని చెప్పాను కదా. దర్శనం అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చేసి ద్వారకామాయికి అయితే చాలామంది ఉంటారండి. క్యూ అయితే ఒక 1/2 అవర్ వరకు మనకి లోపలికి వెళ్ళడానికి టైం అయితే పడుతుంది. ఇక్కడ లోపలన్నీ చూసేసుకొని బయటికి వచ్చాము. రష్ చూసారా ఎంత ఉందంటే అంత క్రౌడ్ ఉంది. యాక్చువల్గా 14th మనకి ఇంకా హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి, సాటర్డే అన్నమాట. సో చాలా చాలా రష్ ఉండింది. సాటర్డే కాదండి, సండే చాలా, ఇంకా వీకెండ్ కదా ఫుల్ రష్ ఉందన్నమాట. సో ఇంకా ఆ రోజు ఇలా రిటర్న్ వచ్చే రోజే దర్శనం అయిపోయింది. యాక్చువల్గా 11th నైట్ వెళ్ళామని చెప్పాను కదా, 12th ఒకటి హారతికి బుక్ చేసుకున్నాము, అలాగే 14th మార్నింగ్ దర్శనానికి బుక్ చేసుకున్నామండి. 13th అయితే ఇంకా భీమశంకర్కి వెళ్ళాలి, టైం సరిపోదని అలా వెళ్ళిపోయాము. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ కూడా పెట్టుకొని ఉండొచ్చు దర్శనానికి, బట్ మేమైతే తీసుకోలేదు. ఆ తర్వాత టెంపుల్లో ఇదొకటి కొత్తగా పెట్టారండి, ఇలాగా లోటస్లో స్వామివారు ఉంటారు, వాటర్ ఇలా వేస్తూ ఉన్నట్టు. చాలా చాలా బాగుంది, ఇది కొత్తగా ఉంది. ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది, చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. చిన్న పార్క్ లాగా ఉంది. ఇక్కడ ఈ మధ్యనే పెట్టినట్టున్నారు, మొత్తం మొక్కలన్నీ కూడా ఇలా ఫ్లవర్ వచ్చే మొక్కలన్నీ వేశారు చుట్టూ. చాలా చాలా బాగుంది, మీకు కూడా ఒకసారి చూపిద్దాము అని వీడియో అనేది తీశానండి. యాక్చువల్గా చాలా పెద్దది, ఎండగా ఉందన్నమాట. నేను ఎగ్జాక్ట్గా వస్తుందా లేదా సెల్ ఫోన్లో అని అనుకున్నా. నేనైతే షూట్ చేసేటప్పుడు అంత బ్లాక్గానే కనిపిస్తూ ఉంది, బట్ షూట్ చేసిన తర్వాత బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసానండి. చాలా చాలా ఎండగా ఉండింది మేము వెళ్ళిన రోజు. అక్కడైతే అసలు చలే లేదు. మన హైదరాబాద్లోనే ఎక్కువ చలి ఉంది, కానీ షిరిడీలో నాకైతే అంత అనిపించలేదు. మేబీ మనకి ఇక్కడ ఎక్కువ ఉండడం వల్ల అలా అనిపించిందో ఏమో తెలీదు. అక్కడైతే డే టైం ఎండగానే ఉంటుంది, జస్ట్ నైట్ కొంచెం చలిగా ఉంటుంది అంతే, మరీ ఎక్కువ చలి అయితే లేదు. ఆ తర్వాత ఇక్కడ న్యాచురల్స్ కూడా ఉందండి, ఐస్ క్రీమ్ షాప్ అయితే ఉంది. నేనైతే స్ట్రాబెర్రీ తీసుకున్నాను, బట్ నాకేమంత నచ్చవన్నమాట ఇవన్నీ. జస్ట్ ఎండగా ఉంది కదా అని తీసుకున్నాను, కానీ నేనైతే ఏం తినలేకపోయాను పూర్తిగా. మా బాబు అయితే ఏదో కాఫీ ఫ్లేవర్ది తీసుకున్నాడు. నేను స్ట్రాబెర్రీ వెనీలా అలా ఉంటాయి కదా అలాంటి ఐస్ క్రీమ్ అనుకున్నాను, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. స్ట్రాబెర్రీ పల్ప్ అయితే మధ్యలో తగులుతూ ఉంది, నాకు అస్సలు టేస్ట్ అయితే బాగాలేదు. కాస్త తినేసి తర్వాత ఇంకా మిగతాదంతా పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ మేము ఉడిపికి వెళ్ళామండి. మధ్యాహ్నం లంచ్ చేయాలి కదా, లంచ్ చేసిన తర్వాత లోకల్గా ఉన్న కొన్ని ప్లేసెస్ విజిట్ చేద్దాము అని అనుకున్నాము. సో మార్నింగ్ దర్శనం అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత టెంపుల్ చుట్టూ అలా ఒకసారి తిరిగేసి ద్వారకామయ్య అవన్నీ చూసుకునేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ ఇక్కడ మనకి స్పెషల్ థాలీ ఉంటుంది, నార్మల్ థాలీ కూడా ఉంటుంది. చాలా బాగుందండి ఉడిపిలో. మీరు మీల్స్ కూడా
సాటిస్ఫాక్షన్గా తినచ్చు అనమాట. చాలా బాగుంది. ఆ తర్వాత మేము లక్ష్మీబాయి షిండే టెంపుల్కి వెళ్ళామండి. తనదే ఇది యాక్చువల్గా ఇల్లు అనుకుంటాను. తనది లోపలంతా కూడా ఇలా రూమ్స్ చిన్న చిన్నగా కనపడుతూ ఉన్నాయి. స్వామివారు తనకి 9 నాణాలు అయితే ఇచ్చారు కదా, ఆ నాణాలు తను చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారంట. నేను ఇప్పుడు జూమ్లో చూపిస్తాను చూడండి. ఇలా ముందర చిన్నగా మనకి డిస్ప్లే కోసమని ఆ నాణాలని అలా పెట్టారు, ఒక ఫ్రేమ్లో పెట్టేసి పెట్టారు. చాలా బాగా అనిపించింది. పాతకాలం ఇల్లులాగే ఉందండి ఇది. తనదే ఇల్లు అని అయితే నేను అనుకుంటున్నాను. నాకు క్లియర్గా అయితే ఐడియా లేదు. ఎవరికైనా తెలిస్తే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. లోపల చూడడానికి చాలా పాతకాలం ఇల్లులాగా ఉంది. ఆ తర్వాత షామాస్ హౌస్ అంటండి. వీళ్ళంతా కూడా మహాల్సాపతి, తర్వాత లక్ష్మీబాయి షిండే, షామా, వీళ్ళంతా కూడా సాయిబాబాతో ఆ టైంలో ఉన్నవాళ్ళు. వీళ్ళ హౌసెస్ కూడా అలాగే ఉంచారంటండి. ఇందులో వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ కాక నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళైతే ప్రస్తుతానికి కూడా ఇందులో ఉంటూ ఉన్నారంట. బట్ లాక్ చేసి వెళ్ళారు, అందుకని అయితే లోపల నేను చూడలేకపోయానన్నమాట. పాతకాలం ఇల్లులాగే కనిపిస్తూ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్. నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళినా కూడా చూడలేదు, మిస్ అయిపోయాను. ఇదైతే మహాల్సాపతి హౌస్ అన్నమాట. ఇలా ఈ సందులోకి వెళ్తే స్ట్రైట్గా కనిపిస్తున్న హౌస్ అండి. చాలా పాతకాలం ఇల్లు. వాళ్ళు స్టిల్ అందులోనే, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళైతే అందులోనే ఉంటూ ఉన్నారు. మహాల్సాపతి హౌస్ అన్నమాట. అందులో కొన్ని ఫోటోస్ కూడా ఉన్నాయండి, అప్పటి కాలం ఫోటోస్. అవి కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇదంతా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. స్టిల్ వాళ్ళు మనందరినీ కూడా బయట వాళ్ళని చూడడానికైతే లోపలికి అలౌ చేయడం చాలా గ్రేట్ అనిపించింది నాకు. మనకు కూడా అప్పటి కాలం హౌస్ చూసే భాగ్యం అయితే కలిగిందండి. మహాల్సాపతి ఆయన ఫోటో కూడా ఉంది. యాక్చువల్గా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇల్లు అయితే కొంచెం చీకటిగా ఉంది, లైట్స్ సరిగా లేవన్నమాట. అందుకనేసి నేను కనిపించినంత వీడియో షూట్ చేశానండి. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా బాబాకి రైట్ సైడ్ ఉన్న ఆయన మహాల్సాపతి. ఇలాగ ఫొటోస్ అయితే చుట్టూ పెట్టుకున్నారన్నమాట ఇంటి పైన. ఇలాగ బాబా ఫొటోస్ కూడా ఉన్నాయండి ఇందులో. వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ కూడా పెట్టుకున్నారు. చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా 3rd day మేము బోల్డ్ అని ప్లేసెస్ విజిట్ చేశాము. ఇదైతే శాంతినాథ్ దిగంబర్ జైన్ టెంపుల్ అండి. యాక్చువల్గా క్లోజ్ చేసి ఉంది. అక్కడ ఒక ఆయన ఉంటే ఓపెన్ చేస్తారా అంటే మా కోసం అదే పనిగా ఓపెన్ చేసి తొందరగా చూసేసి రండి అని చెప్పారు. చూసారా లోపలంతా కూడా ఇలా మిర్రర్స్తో ఉన్నట్టు అనిపించిందండి. చాలా డిఫరెంట్గా ఉంది టెంపుల్ అంతా కూడా. చాలా చాలా బాగుంది అనిపించింది. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అసలు చూడలేదు. నేను నెట్లో సర్చ్ చేశాను అనమాట, షిరిడీలో లోకల్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏవైనా ఉన్నాయా, మనం అందులో ఎంతవరకు చూసాము, ఎన్ని చూడలేదు అని చూసుకొని ఒక బుక్లో నోట్ చేసుకున్నానండి. నేను అలా నోట్ చేసుకొని విజిట్ చేశామన్నమాట. ఈసారి అయితే చాలా వరకు కొత్త ప్లేసెస్సే చూశాను నేను, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి. టెంపుల్ పైన ఇట్లా రూఫ్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఏవో రాసున్నాయండి. ఇదైతే నాకు అర్థం కాలేదు కానీ అన్ని డిజైన్స్లో ఉన్నాయి, కొన్ని రాసున్నాయి. చాలా బాగుంది టెంపుల్. చాలా ప్లేసెస్లో ఉంటాయండి జైన్ టెంపుల్స్. ఇది కూడా చాలా బాగుంది అనిపించింది నాకు. ఆ రూమ్లోకి వెళ్ళగానే ఒక మంచి స్మెల్ వచ్చింది, చందనం స్మెల్ లాగా అనిపించింది. చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకు. ఇంకా అక్కడ ఉన్న అతను తొందరగా వచ్చేసేయండి అనడంతో మేము కాసేపు కూడా కూర్చోలేకపోయాం. జస్ట్ వీడియో తీసుకున్నాను, నమస్కారం చేసుకొని బయటకు వచ్చేసాము. రూమ్ అంతా కూడా ఇలా మిలమిలా మెరుస్తూ ఉందన్నమాట. చాలా చాలా బాగుందండి. మీరు వెళ్తే తప్పకుండా చూడండి, పెద్ద రష్ ఏమి ఉండరు ఈ టెంపుల్స్ అన్నిటికీ కూడా. ఆ తర్వాత సాయి తీర్థకు వెళ్ళామండి. ఇందులో మనకి 4-5 షోస్ ఉంటాయి, మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే సాయి తీర్థ అనేది టెంపుల్కి చాలా చాలా దగ్గరగా ఉంటుందండి. మేము MTDCలో తీసుకోవడానికి రూమ్స్ మెయిన్ కారణము అన్నిటికీ దగ్గర. దర్శనానికైతే చాలా దగ్గర, వాకబుల్ అన్నమాట. ప్రతిదీ ఇంకా ఆటో తీసుకొని వెళ్లకుండా అక్కడ నుంచి షాపింగ్ అయినా టెంపుల్కి వెళ్ళాలన్నా ఇలా సాయి తీర్థ అయితే చాలా దగ్గర, ఆటోలు దగ్గరే కాబట్టి వెళ్ళిపోవచ్చు. అందుకనేసి యాక్చువల్గా ప్రిఫర్ చేశాం, కానీ ఎందుకో నచ్చలేదు ఈసారి. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా మేము ధారావతి చూస్తామండి, అక్కడే బాగుంది అనిపించింది. సాయి తీర్థ ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదంటే తప్పకుండా వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది.
ఇక్కడ లేజర్ షో కూడా స్టార్ట్ చేశారంటండి, మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూడలేదు. సో ఈసారి చూద్దాము అనుకుంటే నైట్ 7 o'clockకి స్టార్ట్ అవుతుందంట లేజర్ షో. ఇంకా మాకు ట్రైన్కి టైం అయిపోతుందనేసి మేము లేజర్ షో అనేది స్కిప్ చేసేసాము. ఇలాగా టికెట్ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. లోపల మనకి 4 to 5 shows ఉన్నాయండి. ద్వారకామాయి అని, తర్వాత మనకి మ్యాజిక్ షో ఉంది. ఆ ట్రైన్లో మొత్తం అక్కడ మన ఇండియాలో ఉన్న బెస్ట్ టెంపుల్స్ అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తారు. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎంటర్ అవ్వగానే సాయి తీర్థులో చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ ఆంబియన్స్ చాలా చాలా బాగుంటుంది, చాలా హైజెనిక్గా ఉంటుందండి. మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు. అసలు ఒక 3 hours పడుతుంది మినిమం. మనం సాయి తీర్థ లోపల అన్నీ చూసుకొని రావాలంటే 3 to 4 hours మనం టైం స్పెండ్ చేయాల్సిందే. ఇలాగ ట్రైన్లో వెళ్దామని ఈ వేలో వెళ్తూ ఉన్నాం. చూసారా వాల్స్ అన్నీ కూడా ఇలాగ ఒక థీమ్తో వాళ్ళు పెయింటింగ్స్ అనేవి వేశారు. వెల్కమ్ టు టెంపుల్ రైడ్ అని రాశారు కదా, ఇది ఒక రైడ్. ఈ టెంపుల్ లోపల ఉన్న టెంపుల్స్ అన్నీ చూడాలి. आज हम उन अद्भुत मंदिरों का दर्शन करने जा रहे हैं जिनका निर्माण आज से सदियों पहले हमारे पूर्वजों ने किया था. तो आइए इस यात्रा का प्रारंभ महानगरी मुंबई से करते हैं. पूरे देश से यहाँ लोग आते हैं और ये नगरी किसी को नाराज नहीं करती. गेटवे ऑफ इंडिया, भारत का ये प्रवेश द्वार इस समुद्र के तट पर 100 से भी ज्यादा सालों से खड़ा है. यहाँ के जो प्रमुख मंदिर हैं उनमें से एक है श्री गणेश जी का श्री सिद्धि विनायक मंदिर. तो पहले दर्शन करते हैं श्री गणेश जी के और दर्शन करने के साथ ही साथ ले लेते हैं गणपति बाप्पा का आशीर्वाद भी. इस मंदिर का निर्माण श्रीमती देवबाई पाटिल ने 16 नवंबर सन 1801 में करवाया था. ये मंदिर और ये देवता यहाँ आने वाले किसी भी श्रद्धालु को निराश नहीं करते और सबकी मनोकामना पूरी करते हैं. मुंबई से अब सीधे चलते हैं गुजरात. भगवान श्री कृष्ण का ये प्राचीन द्वारकाधीश मंदिर 2000 वर्षों से अधिक समय से यहाँ बसा हुआ है. मान्यता ये है कि द्वारका नगरी में भगवान श्री कृष्ण का निवास ठीक इसी स्थान पर हुआ करता था. गोमती नदी के किनारे बसे इस मंदिर के 2 द्वार हैं, मोक्ष द्वार और स्वर्ग द्वार. 4 धामों में से एक है ये द्वारकाधीश मंदिर. हर साल यहाँ कृष्ण जन्म का उत्सव बड़े धूमधाम से मना. अब हमारी यात्रा नर्मदा के उस पार उत्तर दिशा में होगी. हम वाराणसी नगरी से होते हुए दर्शन करने जाएंगे 4 धामों में से एक और धाम श्री केदारनाथ जी के. केदारनाथ शिव जी का मंदिर है. इसे खुद पांडवों ने बसाया था ऐसा माना जाता है. आज का जो मंदिर है उसकी रचना 1200 साल पुरानी है. इस मंदिर के द्वार हर साल केवल अक्षय तृतीया से कार्तिक पूर्णिमा तक यानी लगभग 6 महीने खुले रहते हैं. हिमालय के गढ़वाल क्षेत्र की पहाड़ियों में बसा बद्रीनाथ जी का मंदिर भी लगभग 3000 वर्ष पुराना है. भगवान विष्णु के इस मंदिर का उल्लेख महाभारत, भागवत पुराण, पद्म पुराण इन सभी ग्रंथों में पाया जाता है.
तो आइए दर्शन करते हैं श्री बद्रीनाथ जी के। सदियों से लाखों करोड़ों लोग आषाढ़ी एकादशी के दिन भगवान विट्ठल के दर्शन के लिए महाराष्ट्र के पंढरपुर पहुंचते हैं। भगवान विट्ठल की इस वारी को कौन नहीं जानता। सौ साल पुराना ये मंदिर भक्त पुंडलिक की भक्ति का प्रमाण भी है और महाराष्ट्र की संत परंपरा का आधार भी। महाराष्ट्र से अब सीधे चलते हैं जिंदा दिल पंजाब के स्वर्ण मंदिर में। सिखों के चौथे गुरु श्री गुरु रामदास जी ने ये मंदिर 1577 में बनवाया था और 18वीं सदी में महाराजा रणजीत सिंह जी ने 750 किलो स्वर्ण अर्पण करके दरबार साहिब को सोने से सजाया था। ये अकाल तख्त है और ये है गुरु ग्रंथ साहिब। वाहे गुरु जी दा खालसा, वाहे गुरु जी दी फतेह। जो बोले सो निहाल, सत श्री अकाल। हमारा अगला पड़ाव है पुरी का जगन्नाथ मंदिर, जिसमें बसे हैं साक्षात भगवान श्री कृष्ण यानी जगन्नाथ, बलभद्र यानी बलराम और सुभद्रा। भगवान जगन्नाथ का ये मंदिर सुप्रसिद्ध चार धामों में से एक है और चार धाम की यात्रा की शुरुआत भी यहीं से की जाती है। सन 1174 में कलिंग देश के राजा अनंत वर्मा ने इस मंदिर का निर्माण करवाया था और तब से भगवान जगन्नाथ की रथ यात्रा दक्षिण भारत के मीनाक्षी मंदिर की ओर। मीनाक्षी जो देवी पार्वती का रूप है, उनके मंदिर का ये 1000 स्तंभों का दालान है। 2500 वर्ष पुराने इस मंदिर के 50 मीटर ऊंचे 14 गोपुरम वास्तुशिल्प के सौंदर्य का प्रतीक है। इस मंदिर में 33,000 मूर्तियां हैं और यहां दर्शन के लिए रोज 15,000 से भी अधिक भक्त आते हैं। आंध्र प्रदेश के चित्तूर की ये पहाड़ियां हमें पहुंचाएंगी भारत के सबसे प्रसिद्ध मंदिर तिरुपति बालाजी के दर्शन के लिए। 1700 साल पुराना ये मंदिर हमारे प्राचीनतम मंदिरों में से एक है। इस मंदिर में संस्कृत, तेलुगु, तमिल और कन्नड़ भाषाओं में इतिहास बताने वाले 640 शिलालेख हैं और 70,000 से भी अधिक भक्त यहाँ प्रतिदिन श्री बालाजी का दर्शन करने आते हैं। तो आइए अब इस तीर्थ यात्रा के समापन का समय आ गया है, पर इसे समाप्त करने से पहले चलते हैं शिरडी और ले लेते हैं साईं बाबा का आशीर्वाद। यही वो 100 साल पुरानी शिरडी है, हमारे साईं की शिरडी। तो अब अनुमति दे साईं बाबा के आशीर्वाद के साथ इस तीर्थ यात्रा का समापन करते हैं। हमें आशा है कि आपकी ये यात्रा सफल हुई और आप हमें फिर से आपकी सेवा करने का मौका जरूर देंगे। नमस्कार। कौन नहीं है? कैसे जाता है?
ఫస్ట్లో మనం టెంపుల్ రైడ్ చూసాం కదా, ఆ తర్వాత మిమిక్రీ జరిగిందండి. ఇంకా చాలాసేపు జరిగింది, నేను ఇంకా లెంగ్తీ అయిపోతుందని వీడియోలో పోస్ట్ చేయలేదు. ఆ తర్వాత లంకా దహన్ అండి, 5D మూవీ చాలా చాలా బాగుంటుంది. మనకి వాటర్ వస్తూ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సీటింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. లోపల వీడియో అయితే అలో ఉండదండి, అందుకనేసి నేను జస్ట్ సీటింగ్ వరకు మాత్రమే చూపిస్తూ ఉన్నాను. చాలా బాగుంటుంది ఈ మూవీ కూడా. ఇక్కడ ఇలాగా 4-5 షోస్ అనేవి జరుగుతాయండి, ఒక్కొక్కటి 20 మినిట్స్ అలా ఉంటాయి. సో కొంచెం టైం చూసుకొని మనం వెళ్ళాలి. ఇలా షోస్ అన్నీ అయిపోగానే బయటికి వస్తే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్ వస్తే మనం కాస్త ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చండి, లేకపోతే ఎండ ఎక్కువగా ఉంటుంది కదా. చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉంటాయి, మనకి శారీస్, డ్రెస్సెస్, అలాగే జ్యువెలరీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్కువ స్టాల్స్ ఉండవు, ఒక 4-5 స్టాల్స్ అయితే ఉంటాయండి. మీకు షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫోటో తీసుకోవచ్చు. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఫోటో వాళ్ళతో తీసుకునే వాళ్ళమండి. వాళ్ళు ఫోటో తీసి మనం వాట్సాప్ చేస్తారు. ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది, ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఫోటో తీసుకోవడానికి ఇక్కడ రైట్ సైడ్ ఉంటుందండి, సాయిబాబా విగ్రహం ఉంటుంది, ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. వాళ్ళు మనకి తీసి వాట్సాప్ చేస్తారు. ఇక్కడ రాశారన్నమాట, ఇండియాస్ బిగ్గెస్ట్ సాయిబాబాస్ మొజాయిక్ అని. యాక్చువల్గా రూబిక్ క్యూబ్స్తో ఇలాగా సాయిబాబా ప్రతిమ వచ్చేలాగా చేశారండి. ఇది చాలా పెద్దదంట ఇండియాలోనే, చాలా బాగుంది కూడా, చాలా ఎఫర్ట్ పెట్టి చేసుంటారని అయితే అనిపించింది. అందుకనే మీకు కూడా చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చండి. ఈ బెల్స్ మనము మోగించినప్పుడు మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అయితే ఆ షాప్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది ఒక డిఫరెంట్ మెటీరియల్ అండి, నేను చాలా షాప్స్లో కూడా చూశాను. ఆ తర్వాత మేము 2 డేస్ తీసుకున్నామండి ఎంటీడీసీలో రూమ్స్. ఆ తర్వాత ఇంకొక 1/2 డే మాత్రమే ఉంటాము. సో ఇంకా అక్కడ ఎందుకులే అనేసి ద్వారావతిలో రూమ్ బుక్ చేసుకున్నాం 1/2 డే కోసము. ఇక్కడ రూమ్ చాలా బాగుంది అనిపించింది, ఇక్కడే చేసుకున్న బాగుండు అని అనిపించిందండి. చూస్తూ ఉన్నారు కదా మీరే, యాక్చువల్గా ప్రైస్లో దీనికంటే అది డబల్ అనమాట. కానీ అక్కడ నచ్చలేదు, ఇక్కడే బాగా నచ్చింది. యాక్చువల్గా సింపుల్గా ఉంటుంది రూమ్, కాకపోతే బయట కారిడార్లు ఇవన్నీ కొంచెం ప్రశాంతంగా ఎయిర్ సర్క్యులేషన్తో చాలా నీట్గా ఉంటుందండి. ఇలా చాలా పెద్దది ద్వారావతి, ఎవ్రీ టైం ఇక్కడే దిగేవాళ్ళము. ఈసారి లాస్ట్ టైము ఎంటీడీసీలో రూమ్ తీసుకున్నాము బాగుందిలే అని, ఈసారి కూడా తీసుకుంటే నచ్చలేదు. ఇక్కడ బయట ఎదురుగా పార్క్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రసాదాలకు కూడా ఒక స్టాల్ ఉంటుందండి, మనం ఇక్కడే తీసేసుకోవచ్చు ప్రసాదాలు కూడా. బయట టీ కూడా అమ్ముతూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఉడిపికి వెళ్ళిపోయేసి నైట్ 9:00కి నాగర్సోయలో ట్రైన్ ఉందండి. సో అందుకనేసి కొంచెం లైట్గా తినేసి వెళ్దాము అని పూరి ఇడ్లీ వడ మా బాబుకి అయితే శాండ్విచ్ ఇలా ఆర్డర్ చేసుకొని తినేసి వెళ్ళిపోయాము. 7:00 స్టార్ట్ అయిపోయామండి, 8:30 అలా చేరామన్నమాట. యాక్చువల్గా చాలా చాలా ట్రాఫిక్ ఉన్నింది, అందుకనే లేట్ అయింది. డిస్టెన్స్ తక్కువే కానీ టైం ఎక్కువ పట్టింది. ఇలాగా ఇంకా నాగర్సోయిల్కి చేరిపోయాము. అక్కడ కూడా ఫుల్ రష్ ఉన్నారు, అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదండి, అంత క్రౌడ్ ఉన్నింది. ప్లస్ చలి కూడా చాలా ఎక్కువ ఉన్నింది మేము వెళ్ళిన టైంకి.
ఇంకా ఎలాగైతేనేమి 3 డేస్ దర్శనాలు బాగా చేసుకున్నాము, హ్యాపీ హ్యాపీగా ట్రిప్ అనేది జరిగిందండి. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.